కోవిడ్ భారత్ను కుదిపేస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 4,14,188 కొత్త కేసులు నమోదయ్యాయి. 3,915 మంది కరోనాకు బలయ్యారు. ఉత్తరప్రదేశ్లోని 12 జిల్లాల్లో కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. కఠిన చర్యలు తీసుకుంటే మూడవ వేవ్ రాకుండా ఆపొచ్చని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు కె విజయరాఘవన్ చెప్పారు. అయితే పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు ఎంత ఖచ్చితంగా పాటిస్తారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. మరోవైపు ఢిల్లీకి తగినంత ఆక్సిజన్ సరఫరా చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధమవుతున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కోవిడ్ సెకండ్ వేవ్తో అల్లాడుతున్న భారత్కు విదేశాలు అండగా నిలుస్తున్నాయి. స్విట్జర్లాండ్ 600 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 50 వెంటిలేటర్లు, ఇతర అత్యవసర వస్తువులను భారత్కు పంపించింది. నెదర్లాండ్స్ 449 వెంటిలేటర్లు, 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇండియాకు పంపించింది. ఇండియాలో కోవిడ్ కేసులు తగ్గినట్టే తగ్గి గత కొన్ని వారాల నుంచి మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. వైరస్లో వచ్చిన కొత్త వేరియంట్లే దీనికి కారణమా? భారత్లో ఇప్పుడు ఏ వేరియంట్లున్నాయి? కేసులు అదుపులోకి రాకపోతే ప్రపంచానికి ప్రమాదం పొంచి ఉందా? బీబీసీ ప్రత్యేక కథనం. కోవిడ్ సంక్షోభంతో భారతదేశం తల్లడిల్లుతోంది. మరణాల సంఖ్య పెరుగుతూ పోతోంది. కేసుల సంఖ్య అమాంతం పెరగటానికి కొత్త వేరియంట్లే కారణమా? ఏప్రిల్ నుంచి దేశంలో 50 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ప్రతిరోజు కొత్త రికార్డుకు చేరుతోంది. కానీ ఈ అసాధారణ పెరుగుదల వెనుక ఏదో ఒక్కటే కారణం ఉన్నట్లు కనిపించడం లేదు. అనేక కారణాలున్నాయి. గత కొన్ని నెలలుగా సామాజిక కలయికలు పెరగటం, జనం తమ భద్రతను కాస్త విస్మరించటం, తిరిగి సాధారణ స్థితికి వెళ్లగలమని అనుకోవడం, వీటితో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ రకాలు కూడా కారణం కావచ్చు. ప్రస్తుతం విభిన్న రకాల వేరియంట్లు ఉన్నాయి. అవన్నీ మన మీద భిన్నంగా ప్రభావం చూపుతాయి. కొత్త ఇండియన్ వేరియంట్ ఒకటి ఉంది. ఇది మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పుట్టుకొచ్చింది. దీనిలో 2 కీలకమైన స్పైక్ మ్యూటేషన్లు ఉన్నాయి. ఇది కొంచెం ఎక్కువగా సోకగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్లలో యూకే వేరియంట్ ప్రధానంగా సోకుతోంది. దీని స్పైక్ మ్యూటేషన్ కణాల్లోకి మరింత సులభంగా చొరబడేందుకు వీలు కల్పిస్తుంది. కాబట్టి ఇది ఎక్కువ మందికి సోకుతుంది. భారత్ ఎదుర్కొంటున్న సమస్య ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మీద కూడా ప్రభావం చూపగలదు. ఎందుకంటే భారతదేశంలో ఈ వైరస్ అదుపు తప్పినట్లయితే అది ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి ఇండియాలో వైరస్ వ్యాప్తిని తగ్గించడం అత్యవసరం. అది వ్యాప్తి చెందుతుందంటే దాని రూపం మార్చుకోవటానికి అనువైన పరిస్థితులు ఉన్నట్టే. తీవ్రంగా జబ్బు పడిన వారికి వైద్య సహాయం అందించడం ఇప్పుడు ప్రథమ ప్రాధాన్యం. వైరస్ వేరియంట్లు పుట్టుకు రాకుండా నియంత్రించాలంటే ముందు చేయాల్సింది అది మనలో రెప్లికేట్ కాకుండా నిరోధించడం. అలా రెప్లికేట్ అయ్యేటప్పుడు వైరస్ లో మ్యూటేషన్లు తలెత్తడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి కొత్త వేరియంట్లను నియంత్రించడానికి ఉత్తమ మార్గం ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించడం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి నెమ్మదిస్తున్న సూచనలు ఏవీ లేవు. అన్ని చోట్ల అందరికీ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానంత వరకు ఏ ఒక్కరికి భద్రత లేదు. పాకిస్తాన్లో మూడవ వేవ్ కారణంగా రికార్డు స్థాయిలో కరోనా మరణాలు సంభవించాయి. అయితే ఆంక్షలు మాత్రం సాధారణంగానే ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రజల ప్రయాణాలు పాకిస్తాన్ ఆరోగ్య వ్యవస్థను ప్రమాదంలోకి నెడతాయనే భయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఒకటైన పంజాబ్ ప్రావిన్స్ నుంచి ఉమర్ నాగియానా అందిస్తోన్న కథనం. రద్దీ, జనసందోహం. పాకిస్తాన్లోని దుకాణాలు, వ్యాపార సముదాయాలు ఇప్పటికీ రోజుకి 8 గంటల పాటు తెరిచే ఉంటున్నాయి. భౌతిక దూరం పాటించడం దాదాపు అసాధ్యం. దాని ఫలితం హాస్పిటళ్లన్నీ సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాయి. ఈశాన్య పాక్ నగరంలోని గుజరాన్ వాలాలోని ఈ ఆసుపత్రిని చూడండి. హాస్పిటల్ హెడ్ మనకు ఐసీయూను చూపిస్తున్నారు. వెంటిలేటర్లు సరిపోవటం లేదు. ఆక్సిజన్ నిల్వలు వేగంగా అయిపోతున్నాయి.
ఇది చాలా దురదృష్టకరం. మూడో వేవ్ మొదలయ్యాక మా దగ్గరకు 510 మంది రోగులు వచ్చారు. వారిలో 183 మంది చనిపోయారు. వారంతా తీవ్రమైన కోవిడ్ లక్షణాలతో ఉండటమే కారణం. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు నిండిపోతే వాళ్ళు రోగులను నగరాల్లోని హాస్పిటళ్లకు పంపిస్తున్నారు. కానీ లాహోర్లోని హాస్పిటళ్లు కూడా రోగులతో దాదాపు నిండిపోయాయి. ఇది చాలా బాధాకరం. సహాయం కోసం సైన్యాన్ని పిలుస్తున్నారు. ప్రభుత్వం విధించిన కరోనా వైరస్ ఆంక్షలు అమలయ్యేలా చూసేందుకు ఈ సైనికులు వీధుల్లో తిరుగుతున్నారు. తుపాకీ పట్టుకుని యూనిఫామ్ వేసుకుని విధుల్లో ఉన్న సైనికుని చూడగానే ప్రజలంతా మాస్క్ పెట్టుకుని భౌతిక దూరం పాటిస్తారనేది దీని వెనుకున్న ఆలోచన కావచ్చు. కానీ లాహోర్ లాంటి పెద్ద నగరంలో సైన్యానికి కూడా ఇదో పెద్ద పని. పోలీసులకు సాయంగా 16 నగరాల్లో సైన్యం పహారా కాస్తోంది. పాకిస్తాన్ ఈ సంక్షోభాన్ని నివారించాలంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయాలి. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. కేవలం 20 లక్షల మందికే వ్యాక్సిన్లు అందాయి. 21.8 కోట్ల మందికి ఇంకా వేయాల్సి ఉంది. పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. డాక్టర్ల సూచనలతో నేనేకీభవిస్తున్నా, కానీ విస్తృత స్థాయిలో చూస్తే మీకే అర్థమవుతుంది. పాకిస్తాన్ ఓ అభివృద్ధి చెందుతున్న దేశం. ఆర్థికంగా ఎన్నో సమస్యలున్నాయి. దాదాపు 50% మంది రోజు కూలీపై ఆధారపడి జీవిస్తున్నారు. లాక్డౌన్ విధిస్తే దానివల్ల తీవ్రంగా ప్రభావితమయ్యేవారు ఈ రోజు కూలీలే. రాత్రి వేళల్లో అధికారుల తనిఖీల ద్వారా ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అనే సందేశాన్ని ఇస్తున్నారు. తమ పొరుగు దేశం భారత్లో మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో తాము కూడా అంతకన్నా దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో 90 ఏళ్ల బామ పెద్ద సాహసం చేశారు. కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత 3050 అడుగుల ఎత్తైన కోటను అధిరోహించారు. బీబీసీ కోసం సునీల్ ఉమ్రే అందిస్తోన్న కథనం. ఈ 90 ఏళ్ల బామ కోవిడ్ మహమ్మారిని జయించారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక ఆమె మహారాష్ట్రలోని 3050 అడుగుల ఎత్తున్న కొరాయి కోటను అధిరోహించారు. 2 నెలల క్రితం దమయంతి భింగే కరోనా బారిన పడ్డారు. పదిహేను రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాక ఆమె పూర్తిగా కోలుకున్నారు. ఎప్పుడూ మాస్క్ ధరించండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి, ఇల్లు దాటి బయటకు వెళ్ళకండి. నేను 2 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాను. టీకా తీసుకున్నాక నాకు ఎలాంటి సమస్య రాలేదు. దయచేసి వ్యాక్సిన్ వేయించుకోండి. ఈ బామ్మ కరోనా నుంచి కోలుకున్నాక వారి కుటుంబ సభ్యులు లోనావాలా సందర్శనకు వెళ్లారు. కొరాయి కోటను ఎక్కాలని వారు అనుకున్నారు. తాను కూడా ట్రెక్కింగ్ చేస్తానని ఈ బామ్మ చెప్పారు. కోవిడ్ నుంచి కోలుకున్న కొందరు రోగులు చాలా నీరసంగా ఉందని చెబుతుంటారు. కానీ దమయంతి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కుటుంబ సభ్యులతో కలిసి కోటను అధిరోహించారు. ఇలా ఈ బామ్మ కరోనాను జయించడంతో పాటు కొరాయి కోటను ఎక్కి ఔరా అనిపించారు. ఆమె ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నలుగురు పురుషుల బృందం ఒక బోట్లో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటింది. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంపొందించడం వారి సాహసయాత్ర లక్ష్యం. ది అట్లాంటిక్ డాష్ అని పిలిచే ఈ యాత్ర అనుభవాలను ఆ బృందంలోని సభ్యుడైన జానీ వార్డ్ బీబీసీకి వివరించారు.
అట్లాంటిక్ మీద పడవ ప్రయాణం చేద్దాం రా అన్నారు. మనం కరేబియన్ కి వెళ్తున్నాం కదా. నేనొక ట్రావెల్ బ్లాగర్ని, మాది ఐర్లాండ్. ప్రతి దేశాన్ని సందర్శించాలని, 7 ఖండాల్లోని 7 మహాశిఖరాలను అధిరోహించాలని, ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువాన్ని సందర్శించాలని, ఇవన్నీ చేసిన మొదటి మనిషిగా చరిత్రలో నిలవాలని నా లక్ష్యం. ఇది దాదాపుగా పూర్తి చేశాను. అప్పుడు కోవిడ్ విరుచుకుపడింది, ఏ ఒక్క పర్వతాన్ని అధిరోహించలేకపోయాను. అలాంటి సమయంలో అట్లాంటిక్ సముద్రాన్ని పడవ నడుపుతూ దాటే అవకాశం లభించింది. కానరీ ఐలాండ్స్ నుంచి కరేబియన్లోని ఆంటిగ్వా వరకు మానవ శక్తితోనే పడవ నడుపుతూ ప్రయాణం. ఇప్పుడు నేను ఆంటిగ్వాలో ఉన్నాను. గడిచిన 51 రోజులు నేను ఒక చిన్న బోటులో గడిపాను. మేము అట్లాంటిక్ మీద ఉన్నంతసేపు ఇలాంటి వాతావరణం ఏదీ కనిపించలేదు. కరేబియన్కు చేరుకున్నాక మళ్ళీ అంతా ఐర్లాండ్ లాగానే అనిపించింది. నా పార్ట్నర్ వయసులో పెద్దవాడు మార్టిన్. నేను ముందు కూర్చునేవాణ్ణి, నా వెనుక మార్టిన్ కూర్చునేవాడు. చాలా లవ్లీగా 2 గంటలు తెడ్డు వేయాలి, ఆ తర్వాత 2 గంటల విశ్రాంతి, మళ్ళీ 2 గంటలు తెడ్డు వేయాలి. రోజులో 24 గంటలు ఇదే టైం టేబుల్. 2 గంటల విశ్రాంతి సమయంలోనే గాయాలకు మందు వేసుకోవాలి, క్యాబిన్ రెడీ చేసుకోవాలి, ఆహారం సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత అదృష్టం ఉంటే ఓ 45 నిమిషాలు నిద్రపోవచ్చు. అంటే 51 రోజుల పాటు ఏకధాటిగా నిద్రపోవటానికి దొరికే సమయం 45 నిమిషాలు అన్నమాట. బోటు నడపడం ఓ శారీరక సవాల్ అవుతుందన్న ఆలోచనతో నేను ఈ యాత్రకు ఒప్పుకున్నాను. అయితే యాదృచ్ఛికంగా నేను ఒప్పుకున్నది 51 రోజుల పాటు ఆత్మశోధన, ఆత్మచింతన సవాలుకు. ఈ యాత్రలో మొదటి 3-4 వారాలు నా జీవితంలోనే అత్యంత గడ్డుకాలం. ప్రతిరోజు బాధతో, కన్నీళ్లతో కుంగిపోయేవాడిని. కానీ నేను అలాగే ఆ బాధలోనే ఉండిపోయే వ్యక్తిని కాదు. అప్పుడు నేను దానిని ఛేదించుకుని బయటకు వచ్చాను. ఒక మధ్యస్థ దశకు చేరుకున్నాను. కాస్త తట్టుకోగలిగాను, కొంత పురోగతి సాధించాను. కొన్నిసార్లు నేను ఎంతగా కుంగిపోయానో వెనుతిరిగి చూసుకోవటానికి ప్రతిరోజు డైరీ రికార్డు చేశాను. నేను చేసిన పనుల్లో ఇది అతి కష్టమైన పనే అయినా ఇది నాకు దక్కిన విశిష్ట అవకాశం. ఎందుకంటే మన గురించి, మన జీవితం గురించి, మనం ఏమిటి అనే దాని గురించి ఆలోచించుకోవడానికి వారాలకు వారాల సమయం లభించే అవకాశం మనకు ఎప్పుడూ దొరకదు. ఇది నన్ను సమూలంగా మార్చేసింది. అనంతపురం, ఆంధ్రప్రదేశ్లో కరువుకు కేరఫ్ అడ్రస్. అలాంటి జిల్లాలో ఏడాదికి 3 పంటలు పండించగలిగే ఊరు ఒకటి ఉందంటే నమ్మగలరా? చెక్ డ్యాంల సాయంతో వర్షపు నీటిని ఒడిసిపట్టి ఒక గ్రామంలోని రైతులు చేస్తున్న సేద్యపు యజ్ఞం ఆ ఊరి రూపురేఖల్ని కాదు, వారి ఆర్థిక స్థితిగతుల్ని కూడా మార్చేసింది. బీబీసీ కోసం ఆనందవర్ధన్ అందిస్తోన్న కథనం. కనచూపు మేర పచ్చదనం కనిపిస్తున్న ఈ నేలలో ఒకప్పుడు పశువుల మేతకు గడ్డి కూడా మొలకెత్తేది కాదు. ఆంధ్రప్రదేశ్లోని అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా నంబుల పూలకుంట మండలంలోని పాపన్నగారిపల్లె ఇది. కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లా నుంచి లక్షల మంది పొట్ట చేత పట్టుకుని పొరుగు రాష్ట్రానికి కూలిపనులకు పోతారు. 20 ఎకరాలున్న రైతు కూడా వలస వెళ్లడం ఇక్కడ సాధారణ విషయమే. అయితే ఈ ప్రాంతంలో 2-3 ఏళ్లుగా వలసలు తగ్గాయి. ఈ కరువు నేలను ఆకుపచ్చగా మార్చడానికి 20 ఏళ్ల క్రితమే వాటర్ షెడ్ రూపంలో బీజం పడింది. ఒకప్పుడు కుటుంబాన్ని, పొలాన్ని వదిలేసి బెంగుళూరుకు వలసపోయిన ఓ రైతు 2 ఏళ్ల క్రితం సొంతూరుకు తిరిగి వచ్చారు. బీడుపడ్డ పొలంలో తిరిగి వ్యవసాయం మొదలుపెట్టారు. ఆయన ఏమంటున్నారో ఇప్పుడు విందాం. ఈ పొలము నాది, ఈ పచ్చగుండేది. ఇంతకుముందు అంతా ఒక 3 ఏళ్ళ నుండి బీడు. నేను బెంగళూరుకు పోయినాను వలస. ఇంకా నీళ్లు వచ్చినాయని మా ఊరి వాళ్ళు అంతా బాగా పుసలంగా ఉన్నాయని నెలక మళ్ళీ బెంగళూరు నుండి వచ్చి ఈ పొలం పెట్టినాను. చూడండి, పొలం బాగా పచ్చగుంది, పంట కూడా బాగా పండింది. అనంతపురం జిల్లాలో కొన్ని మండలాలు ఇప్పటికే ఎడారిగా మారిపోయాయి. జిల్లా అంతా ఎడారిగా మారటానికి ఎంతో కాలం పట్టదని దశాబ్దాల క్రితమే పరిశోధకులు అధ్యయనం చేసి చెప్పారు. ఇలాంటి జిల్లాలో 2 మండలాల్లో మార్పు మొదలైంది. ఇక్కడ రైతులు ప్రకృతి నియమాలను అర్థం చేసుకుని అవసరమైన చర్యలు చేపడుతూ కలల పంట పండించుకుంటున్నారు. మన ప్రాంతంలో ఎక్కడ అడ్డకోట కొంత ఫారం ఫండ్ కొంత పెట్టాలా, ఎక్కడ సిగ్ డ్యాంగ్ కట్టాలా, ఏ మట్టి దొలితే మనకు భూమికి బాగుంటుంది, మట్టి దొలడము, దుక్కులు దున్నుకోవడము, వరుస నాట్లు నాటుకోవడము, వాళ్ళకు అడ్డంగా భూమికి అడ్డంగా వాళ్ళకి అడ్డంగా పంటలు ఎత్తుకోవడము, ఇలాంటివన్నీ చాలా చాలా మార్పులు తీసుకొచ్చింది సార్ మాకు ఈ సంస్థ ద్వారా, ఎఫ్ఏఎస్ సంస్థ ద్వారా. ఏడాదికి ఒక్క పంట అయినా పండుతుందనే నమ్మకం లేని ఈ నెలలో ఇప్పుడు 3 పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నా బ్యాక్ సైడ్ వర్రి ఉన్నది, అక్కడ పసుపు రాసం ఉన్నది, ఇటు సైడ్ ఉన్నది,
ఇంకా వేరుశనగ ఉన్నది బ్యాక్ సైడ్ అయితే, ఇంకా ముందుకి ఇంకా బీడు ఉన్నది. ఒక పంట తర్వాత ఇంకో పంట వేస్తూనే ఉంటాం. సంవత్సరం పొడవునా మూడు పంటలు వస్తుంటాయి మాకి. 20 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలనిస్తున్నాయి. గుజరాత్లోని ఆనంద్ కేంద్రంగా పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ 1991లో రాయలసీమలో అడుగుపెట్టింది. మొదట కడప, చిత్తూరు జిల్లాల్లో పని ప్రారంభించిన ఈ సంస్థ 2000 సంవత్సరంలో అనంతపురం జిల్లాకు తన సేవలను విస్తరించింది. మొదట 2-3 పల్లెల్లో తన కార్యకలాపాలు ప్రారంభించి ఇప్పుడు 2 మండలాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. నాబార్డ్ తదితర సంస్థల నుంచి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ వచ్చింది. వాటర్ షెడ్ పథకాల వల్ల కలిగే లాభాలపై గ్రామస్తులలో అవగాహన కలిగించింది. పరుగెత్తే నీళ్లను నడిపించాలి, నడిచే నీళ్లను నిలబెట్టాలి, నిలబెట్టిన నీటిని ఇంకేలే చేయాలి. ఇది స్థూలంగా వాటర్ షెడ్ కార్యక్రమం. ఎఫ్ఈసి సంస్థ ఈ పనే చేసింది. దీని ఫలితమే నిండు వేసవిలో కూడా ఇక్కడ చెరువు నిండా నీరు. వర్షాధారిత ప్రాంతాల్లో కనీసం ఒక్క పంటకు భరోసా దక్కింది. మేము ఇన్నేళ్ళు చేసిన పనికి ఒక రకంగా ఫలితంగా తర్వాత వాటర్ షెడ్ కమిటీ వాళ్ళు, వాటర్ షెడ్ కమ్యూనిటీస్ అందరూ, పల్లె సంఘం వాళ్ళు, ఇక్కడ ఉండే రైతులు అందరి పరిశ్రమ వల్ల ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంత దూరం చూసినా అంత దూరం వరకు మనకి పచ్చతనం అనేది కనిపిస్తూ ఉంది, పంట కనిపిస్తూ ఉంది. నంబుల పులకుంట, గాండ్లపేట మండలాల్లో మొత్తం 5 మైక్రో వాటర్ షెడ్ పథకాలను నాబార్డ్ మంజూరు చేసింది. ఒక్కో వాటర్ షెడ్ కింద సుమారు 1000 హెక్టార్ల భూమి సాగవుతోంది. ధాన్యంతో పాటు పండ్లు, కూరగాయలు పండిస్తూ ఏడాది పొడవునా ఉపాధి పొందుతున్నారు రైతులు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ పంచెంట చూద్దాం ఇవాళ కార్టూన్ టైంలో.